హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ నువ్వుల బూరెలు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం పిండి కానీ లేదంటే గోధుమ పిండి ఏదైనా యూస్ చేసుకోవచ్చు మైదా పిండి తీసుకుంటున్నానండి ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్లు కలుపుతూ ఇలా మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మరో బౌల్ తీసుకొని అందులో వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి దానికి సరిపడా తురిమిన బెల్లంతో బాగా కలిసేలాగా ఈ విధంగా మెత్తగా కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపిన పిండిని ఇలా చేసి అందులో నువ్వుల ఉండని ఇలా పెట్టుకొని ఒక కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటున్నప్పుడు నువ్వుల స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని కాగుతున్న నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి ఇది ఒక మెథడ్ అండి ఎక్కువగా ఆయిల్ ఇష్టపడని వాళ్ళకి ఇంకో మెథడ్ కూడా ఉంది అదేంటో చూద్దాం ఇలా ప్రెస్ చేసుకున్న వాటిని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దానిపైన కొంచెం ఆయిల్ వేసి చపాతీలా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల బూరెలు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా నోటిఫికేషన్ మరియు అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి